ఎక్కడున్నావు? వచ్చేసావా? ఆ అక్కడ నుండి స్ట్రైట్ గా వచ్చే. ఆ అలాగలే. ఆ ఆ ఇప్పుడు ఫస్ట్ రైట్ తీసుకో. ఆ తీసుకుంటున్నా. రేయ్ అటు ఇటు చూడకరా, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తే నీకు అనవసరంగా మూడ్ ఆఫ్ అవుద్ది. ఆ అలాగే అలాగలే. దాని గురించి ఇంతమంది టెన్షన్ పడుతుంటే హ్యాపీగా ఫోన్ మాట్లాడుతూ రూట్ చెప్తూ చాక్లెట్ తింటుందా? అబ్బా తింగరిది, వదిలేండి, రండి వెళ్దాం. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకు పంపించేస్తారని పంచాయతీ పెడుతుంది. అది కాదరా, అసలు ఏంట్రా దీని ఉద్దేశం? ఏమోలే, వాళ్ళు వెళ్ళాక అడుగుదాం. ఎక్కడికి? నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళాక. నాన్న రండి. కాఫీలు కూడా తాగేశారు, వీళ్ళు బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. ఇంకా వీళ్ళు ఆఫ్ చేయడం మన వల్ల కాదు, ఏం చేద్దాం? నాకేం అర్థం కావట్లేదు నాన్న, నా మైండ్ బ్లాక్ అయిపోయింది. సో లెట్స్ గో ఫ్రెండ్. నందో ఈ ఎందుకైనా మంచిది, ముహూర్తం చూసుకుని బయలుదేరచ్చు కదా. రాహుకాలం దాటిపోయింది అన్నయ్య గారు, ఇప్పుడు అన్ని అమృత గడియలే. హరి, ఆ ముసలావిడికి కాఫీ టీయో పంపించండి. నేను వెళ్ళిన తర్వాత లాక్ బ్రేక్ చేయమంటే చెయ్యదు, అండర్స్టాండ్? నందిని తాళం వేసే ఉంది కదా. ఎన్నిసార్లు చెప్పాలి, వేసే ఉంది. విత్ యువర్ పర్మిషన్, ఇక్కడి నుంచే ఆవిడకు చిన్న వార్నింగ్ ఇస్తా. వద్దు, న్యూసెన్స్ చేస్తుంది. ప్లీజ్ నందిని, ఇకేటో మీ కోడలు వచ్చేస్తుంది, ఆవిడ పంపించేస్తుంది, మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఇక్కడి నుంచి ప్లీజ్ నందిని. నీ ఇష్టం, యువర్ విష్. చూడు కాత్యాయని, గట్టిగా వార్నింగ్ ఇవ్వు. నందుకు నాకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చింది ఆ ఓల్డ్ లేడీ వల్లనే. అన్నయ్య గారు, మీ పిన్ని అంటున్నందుకు మీరేమనుకోకండి. నువ్వు కూడా. అయ్యో క్యారియన్ అండి, క్యారియన్. సే ముసల్దానా. క్యాచీ, మైండ్ యువర్ లాంగ్వేజ్. నో మైండ్ లాంగ్వేజ్, ఓన్లీ బాడీ లాంగ్వేజ్. ఏంటే గది నుంచి అరుపులు కాదే? నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రావే. నా ఫ్రెండ్ నందిని టార్చర్ చేస్తావా? రావే. విక్రాంతి గొలుపు ఈ ఆత్మనైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపర కాళీ శక్తి, ఆ పరాశక్తి, ఘన దేవతా శక్తి, ఘన త్యాగ శక్తి. సర్వతత్వ ప్రభల సాక్షాత్కరించే విక్రాంత నక్షత్ర రక్షావతారం, ఏకాదశోన్మేష విశ్వావతారం. ఈ గ్రిల్లెలా బదులు కొట్టిందిరా. ఏం అర్థం కావట్లేదు నాన్న. తీరిక అవసరం వచ్చి. నువ్వు ఉండవే కోడలు పిల్ల. ఏవే రానుకున్నావా, రాలేనుకున్నావా? ఏవే నన్నే సవాల్ చేద్దావా? నడిసే మృగాన్నే నేను, నా మిలి పారెత్తా, నుజ్జు నుజ్జు చేసేత్తా. ఏమనుకున్నారే నన్ను? ఖరీదైన సీరలు కట్టుకొని నాలుగు ఇంగిలి పీసి ముక్కలు మాట్లాడితే పెద్ద గొప్ప అంటే, అమెరికాలో అడుక్కునేవాడు కూడా ఇంగిలి పీసి మాట్లాడతాడంట, నా మనవాడు చెప్పాడు. ఏందే నీ గొప్ప అప్ప, ఏలప్పని చూసుకొనే మీరిన్ని పొగళ్ళు పోతున్నారు చెప్ప. ఏం అలమ్మా, ఆగు, ఒక్క అడుగు, ఒక్క అడుగు వేసావో కాళ్ళు ఇరిసేస్తాను. హరి ఆత్మచిప్పుకుంటే ఫ్లోట్ జింక ముందు సింహం ముందు కాదు. నా కోడలి పిల్ల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవా? అనవసరంగా నన్ను కెళ్ళకు,
నాకు తిక్కరేగిందంటే నీకు తిక్కరేగలేమో, నాకు 24 అవర్స్ ఆన్ లో ఉంటది. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. అంటే ఏంటి, చంపేస్తావా? నేను చేసే పని ఎదుటోడు చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఇప్పుడే ఇప్పుడే చంపేస్తా. మహి వద్దు ప్లీజ్ వదిలే. నందిని మేము వెళ్ళొస్తాం. పిన్ని నమస్తే. ఏయ్ ముందు నా కోడలు పిల్లకి సీర చెప్పు. సీర? అదే ఆంటీ సారీ. నందిని సారీ. ఇదిగో మల్లమ్మ నువ్వు కూడా సీర చెప్పు. నేను అప్పుడే చెప్పా. నా ముందు చెప్పవే. సారీ నందిని. దబ్బాడే. అబ్బో హరి. నేను దుబ్బయ్యా. ఏంటి న్యూసెన్స్? ఏ రోజైనా మన ఇంట్లో ఇంత న్యూసెన్స్ జరిగిందా? నేను నా ఫ్రెండ్స్ ముందు ఎలా తలెత్తుకు తిరగాలి? ఆయన అంత తలదించుకునే తప్పు నువ్వు ఏడు చేసావు? షట్ అప్. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నేనెంత మెంటల్ టార్చర్ అనుభవించానో నువ్వు కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఏందే నువ్వే వెళ్ళమంటావు, నువ్వే ఉండమంటావు. నేను ఇక ఆడబొమ్మలా కనిపిస్తున్నానా? నే పోతా. హరి ఆగమని చెప్పు. అయ్యో పోతే పోనీ, ఉంటే న్యూసెన్స్ కదా. జస్ట్ డు వాట్ ఐ సే. ఓకే పిన్ని నువ్వు లోపల రా. ఎందుకురా అంటే గొంతు సించుకొని అంటున్నావు? ఫోన్ వచ్చింది కనుక బతికిపోయి. ఆ వదినా, నేను రావడం లేదు. నువ్వే నందిని తీసుకుని వచ్చి వదినా. నువ్వు ఒక్కదానివే వస్తే చాలు, అన్నయ్య మాత్రం తీసుకురాకు. వదినా ప్లీజ్, నువ్వు ఇంకే వడకు. చాలా ఇరిటేటెడ్ గా ఉన్నాను. ఇది ఆడదైతేనే ఇలా ఉంది, మగడైతే ఇంకెలా ఉండేదో. బాడీ కూల్ అవడానికి కోకోనట్ వాటర్. నందు కంటి చూపుతో చంపేవాడిని చూశాను, మొక్క పీగితే పీక తెక్కొసేవాడిని చూశాను, కానీ ఇలా కొబ్బరి బొండ పట్టుకుంటే బొగ్గవడం ఇప్పుడే చూస్తున్నాను. అర్థమైంది నాతో? నాకు బాగా అర్థమైంది. నీకు పిల్లి మీద ఏ రేంజ్ లో కాలుతోందో అర్థమైంది. ఇప్పుడు ఇది బొగ్గైంది, టెక్స్ట్రాల్ చేస్తే ఆ ఓల్లెడి కోల్ అవుతుంది. అరే ఎవరుకుంటుంది? ఒకసారి చెప్తే అర్థం కదా. నేను దాని గురించి ఆలోచించటం లేదు నందు. పిన్ని ఆ కిటికీని ఎలా పీకిందా అని ఆలోచిస్తున్నాను. నాకు అవన్నీ అనవసరం. చాలా అవసరం నందు. నువ్వు అనవసరంగా పిన్నిని అటాక్ చేయకు. చేస్తే? చేస్తే గోడకు పీకించిన ఇనప కిటికీనే పీకింది. నువ్వు నేనంట ఆఫ్టర్ ఆల్. అంటే నన్ను కూడా అలా చేస్తుందనా? అలా కాదు, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఒక్క బుల్లెట్ చాలు. అసలు బుల్లెట్ కూడా వేస్టే. ఈ డర్టీ లేడీకి ఆ నందిని లాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీయే కరెక్ట్. అందుకే నందిని పిలుద్దాం అనుకుంటే ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయింది. బట్ రేపు, రేపు ఎక్కడికి వెళ్తుంది? ఆ నందిని చేతే మీ పిన్నిని బయటికి పంపించేస్తాను. అందుకా నువ్వు 100,000 రూపాయలు ఇచ్చి చీర తెప్పించావు? అది కాదు, కిటికీ ఎలా ఊడొచ్చింది? మా ఇంటి దగ్గర సత్య అని వెల్డింగ్ చేసేవాడున్నాడు బావా, సడన్ గా గుర్తొచ్చి ఫోన్ చేశాను. వచ్చేస్తా అన్నాడు, వచ్చేసాడు. ఏంటి బావా ఇంకా అనలేదే? ఏమని? అదే నువ్వు సూపర్ దిల్లు అని. లేదురా, నీకెలా ఉందో గానీ నాకు మాత్రం పిచ్చి టెన్షన్ గా ఉంది. పిచ్చి బావా, ఇప్పుడు ఈ గెటప్ లో వెళ్తానా? రేపు మామూలు గెటప్ లో వస్తాను, సింపుల్. అవుననుకో, అసలే నీ రోజులు బాగాలేదు. ఈ లోపే ఏమన్నా జరిగితే? ఏం జరగదు బావా, అమ్మయ్యా అన్ని సర్దేశా. ఈ మూటలో నీ బట్టలు అమ్మ చూస్తే? ఇప్పుడు మన మాటలు అత్తే వింటే? ఎలా వింటుంది, అమ్మ రూమ్ లో ఉంది కదా. ఇది అంతే, ఎలా చూస్తుంది? బట్టలు మూటలో ఉన్నాయి కదా. నువ్వు కేక దిల్లు. నిన్ను మార్చడం నా వల్ల కాదురా. నువ్వు కేక దిల్లు అందం తప్ప నీ నోట్ నుంచి వేరే మాట రాదా? అబ్బా సర్లే గాని, అమ్మే ఉంటుంది. ఏమంటుంది, నన్ను పిచ్చి తిట్టుడు తిట్టుంటుంది. ఆయన అతేది తాటాకు కోపంలే, 2 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఏంటి తగ్గదా?
ఎలా చెప్పగలవు? ఎలాగా? ఇదిగో ఇలాగా. బోండనిలా కాల్చుకుని కూడా తింటారా? తాటిపండులాగా? నేను చచ్చిపోతానరా, నేను చచ్చిపోతానరా. ఇలా పెట్టి మీద ఎక్కి కిందకు దూకి చచ్చిపోతా. అంత పెద్ద మాటలు ఎందుకులే పెద్ద ఆయన? ఇప్పుడు నేను వెళ్తున్నాను, హాయిగా. నువ్వు వెళ్ళడం అంత సులభం కాదమ్ముడు. అదేంటి? ఇప్పుడే మీ అత్తయ్య రూమ్ నుంచి వస్తున్నా. అక్కడ ఏం జరిగిందంటే, ఆ నందిని చేతే మీ పిన్నిని బయటికి పంపించేస్తాను. అర్థమైందా? దిల్లు ఏం చేద్దాం? చూడు చూడు, నీడలు నీడలు పొగ మేడలు, యుగ యుగాల దోపిడిలో నర నరాల రాపిడిలో పొగ పారిన పగ దూరిన శాసనాల జాడలు. చూడు చూడు, నీడలు నీడలు పొగ మేడలు. నాన్న మెంటలెక్కిందా? నాకు కదరా, దానికి ఎక్కింది మెంటలు. అవును, నేను ఇటువైపొచ్చాను. రూమ్ లో కిటికీ పీకాను కదా, అక్కడ నుంచి చంపైపోతే సరిపోతుంది కదా. ఈ చెక్ పోస్ట్ లో టోల్ గేట్ల బాధ ఉండదు. ఇప్పటికైనా మించిపోయిందే లేదు, అక్కడ నుంచి చంపైపోతా. ఏమైందమ్మా? అంటే రివాల్వర్ మెడ మీద పెట్టిందన్నమాట. కొంపు తీసి కాల్చదు కదా. ఎందుకొచ్చిన గొడవ? నోరు జారకుండా ఉంటే బెటర్. ఎక్కడికి? ఏనేనా సీదయ్య, ఆఖరి పోరాటంలో సీదయ్య లాగా పొద్దుతమాన తుపాకి పట్టుకుని తిరుగుతావేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి కనబడల్లా. ఇటు నుంచి వెళ్తే నేను చూస్తానని రూమ్ లో విండో నుంచి దూకి పారిపోదావనా? వామ్మో, పాయింట్ పట్టేసిందే, మామూలుది కాదు. హరి చెప్పు నందు. ఈవిడ ఒక్క స్టెప్ బయటకేస్తే నేను మా పాప దగ్గరికి యుఎస్ వెళ్ళిపోతాను. ఓఎస్ కాదే బామ్మ, యుఎస్ అంటే అమెరికా. అక్కడున్న మా పాప పిన్ దగ్గరికి వెళ్ళిపోతుందంట. పిలవద్దని చెప్పు. మరి ఎట్టా పిలవాలే జ్యోతిలక్ష్మి? లేకపోతే ఏందే, నీకు ముక్కు మీద ఉంటుంది కోపం. ఇప్పుడు నేను ఏమన్నానని? నువ్వు అచ్చుగుద్దినట్టు సీదేవి లాగా ఉన్నావన్నాను. పాప ఏది, ఓ భారత్ బహియ్య దీనిట్టానే కాల్చేది సీదయ్య. దీన్నే నొక్కలా? ఇంకా నువ్వు పోలేట్లేరా హర్దాసు? ఇట్టని నెట్టా ఉన్నారా? అచ్చయ్య ఇజయలతలో లేను, నా కోళ్ళేమో సీదయ్య, నేనేమో ఇజయలత. నీకు ఇజయలత తెలీదే? హీరోయిన్ ఇజయశాంత్ ఉంది కదా, ఆవిడకి చిన్నమ్మ వరుస అవుద్ది. ఆ తుపాకీ అది కాదు, అదే నాకు మండుద్ది. అక్కడ పేలుద్ది. అవునరే, నీ పిల్లం పట్టుకు తిన్నట్టుకుని టింగురం గాని తిరగొచ్చా? నేను మాత్రం తిన్నట్టుకోకూడదా? ఏమే కొడలు పిల్ల, నా బిడ్డకి ఏం మందు పెట్టావు? నీ కొంగట్టుకొని తిరుగుతున్నాడు. ముందు లాంగ్వేజ్ మార్చుమను. అది కాదే, నువ్వు ఉండరా మనవడా? నన్ను దీపావళికి బొమ్మ తుపాకీ తప్ప నిజమైన తుపాకీ పట్టుకోలేదురా? ఏమి కొడలు పిల్ల, ఓ పరి కాలుసుతాయి. అది కాదే, నేను శబరిమల వెళ్ళేప్పుడు అడవులుంటాయి కదా, అక్కడ పులుడు పుట్రా ఉంటే కాల్చి పడేస్తాను. నే పోతా. ఎట్టి పరిస్థితుల్లో ఈవిడిని వెళ్ళనివ్వకూడదు. నందిని చేతిలో ఈవిడ బాగా ఇన్సల్ట్ అవడం నేను చూడాలి. ఇవ్వరా గిరి, మీ బామ్మ దగ్గర ఉన్న తుపాకీ తీసుకో, తర్వాత వెళ్ళమను. బామ్మ ఆ తుపాకీ ఇవ్వు. తుపాకీ ఇచ్చి జంపైపో, ఎలాగ వెళ్ళమంది కదా. అలాగే, నేను వెళ్తా బావా, రేపు వస్తా. ఏయ్ గల్లిటివు, ఏడ్రనికి ఇచ్చేది నా పూట, నానే నా కొడలకి ఇస్తాను. ఏమే ఇట్లాంటిది ఇంకోటి కొనుక్కోలేవా? ఇదే కావాలా? పిచ్చి పిల్ల, జాతరలో పొడక వచ్చిందల్లాగా ఉన్నావే కోడలు పిల్ల. లోపలికి పద. షట్ అప్ గిరి, బయట గేట్ కి తాళం వేయి, అన్ని డోర్స్ క్లోజ్ చేయి. పద. ఇదేం కొత్త ట్విస్ట్ హరి? విండో గ్రిల్ ఫిట్ చేయించు. బయటికి వెళ్ళిందో మీరు లోపలికి పెడతారు, బీ కేర్ఫుల్. పద, గెట్ ఇన్. వెళ్తాలేవే, నా కోడలు పిల్లకి మాలావు కోపం. హరి లాక్ ది డోర్. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి రా బాబు?